एपी టూరిజానికి మహర్దశ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ టాప్ లో దూసుకెళ్తోంది సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం ఇప్పుడు టూరిజం లో సరికొత్తగా సీ ప్లేన్ సర్వీసులు అద్రిందయ్య అనే రేంజ్ లో జల పుష్పక విమానాలు అందుబాటులోకి రాబోతున్నాయి విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ ట్రయల్ రన్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించారు అధికారులు ఇక ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది శనివారం ప్రకాశం బరాస్ దగ్గర సీ ప్లేన్ సర్వీస్ ను ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు శ్రీశైలం వరకు సీ ప్లేన్ లో ప్రయాణిస్తారు పర్యాటక రంగంలో మరో అద్భుతం విజయవాడ శ్రీశైలం మధ్య సీ ప్లేన్ నదిపై విమానాల ల్యాండింగ్ టేక్ ఆఫ్ రాబోయే రోజుల్లో రెగ్యులర్ సర్వీసులు ఏపీలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం పర్యాటకానికి సాంకేతిక సొబగులు అద్దుతోంది ఏపీ సర్కార్ పర్యాటకులకు మరుపురాని అనుభూతి పంచేందుకు సమాయత్తమవుతోంది పర్యాటక రంగంలో మరో విప్లవం yes మొన్న డ్రోన్ షోతో ఆకట్టుకున్న ఏపీ ప్రభుత్వం మరో ప్రయోగానికి రెడీ అయింది ఈ నెల 9న విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది జే హావిలండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు శ్రీశైలం జలాశయం ఎస్ఎల్బిసి టన్నెల్ పరిసర జిల్లాల్లో సీ ప్లేన్ ల్యాండ్ కానుంది సీ ప్లేన్ నుంచి సీఎం వచ్చిన తర్వాత రోప్ వే ద్వారా పైకి వచ్చి ఆలయానికి చేరుకుంటారు శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న తర్వాత సీఎం మళ్ళీ సీ ప్లేన్ లో విజయవాడకు వెళ్తారు విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ నడిపేందుకు అనుకూలతలపై ఈ ప్రయోగం నిర్వహిస్తున్నారు ఇది సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో రెగ్యులర్ సర్వీసెస్ ప్రారంభిస్తారు విశాఖ తీరం నాగార్జున సాగర్ గోదావరి ప్రాంతాల్లో కూడా సీ ప్లేన్ల ఏర్పాటుకు రెండవ దశలో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పర్యాటకంగా సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు రూపొందిస్తోంది ఇటీవల జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ నిర్వహించగా ఇప్పుడు సీ ప్లేన్ ప్రయోగం చేస్తున్నారు విజయవాడలోని దుర్గా మల్లేశ్వర ఆలయం శ్రీశైలంలోని బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకి సౌలభ్యంగా ఉండేలాగా దీన్ని రూపొందిస్తున్నారు సీ ప్లేన్స్ లాంచ్ తో పర్యాటకంగా విజయవాడ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు స్థానికులు పర్యాటక రంగంలో మరో అద్భుత ఆవిష్కరణకు ప్రభుత్వం సిద్ధమైంది విజయవాడ వేదికగా ఈ నెల 9వ తేదీన సీ ప్లేన్ ప్రారంభించాలని ప్రభుత్వం కసరత్తులను ప్రారంభించింది దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ నెల 9వ తేదీన సీఎం చంద్రబాబు సీ ప్లేన్లను ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు పొన్నమి ఘాట్లో ఉన్నటువంటి గ్రౌండ్ను కూడా అధికారులు అయితే లెవెల్ చేస్తూ ఉన్నారు విఎంసీ అధికారులు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి మొత్తం భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పొన్నమి ఘాట్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూడొచ్చు 9వ తేదీన సీఎం చంద్రబాబు ఆవిష్కరించినటువంటి సీ ప్లేన్కి సంబంధించి ఒక జెట్టీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది సాయంత్రం 5 గంటల సమయంలో సీఎం చంద్రబాబు ఇక్కడే సీ ప్లేన్ను ఆవిష్కరించనున్నారు అయితే ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి కొంతమంది ఇక్కడ మాట్లాడేందుకు కూడా ఉన్నారు సార్ సీ ప్లేన్ వస్తుందంటున్నారు వస్తే అసలు ఎలా ఉంటుంది ఇక్కడ ఎలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి విజయవాడ నగరానికి ఇది పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అండి ఇటు కృష్ణానది మధ్యలో భవానీ ద్వీపం ఇటు ఏమన్నా భవానీపురం ఈ రెండింటి మధ్యన కృష్ణానది పరివాహకం దీనిలో సీ ప్లేన్ ఏర్పాటు చేయబోతున్నారు ఇది పర్యాటకంగా కూడా మంచి అభివృద్ధి చెందుతుంది జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ అండి ఏదో ఒక సండే వస్తే ఎక్కడికి వెళ్దామని తెలియని పరిస్థితిలో ఉన్నట్టు విజయవాడ నగరం ప్రజల ఒత్తిడి నుంచి ఇక్కడికి వచ్చి కాసేపు సేది ఇటువంటిని పర్యవేక్షించడానికి చాలా మంచి ప్రదేశం అండి ఇది దీన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో ఆలోచించి పర్యాటకంగా విజయవాడ నగరాన్ని చాలా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇది ఒకటండి ఈ ఉమ్మడి ప్రభుత్వం
చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది కూడా ఒక అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు సార్ ఇప్పుడు ఎన్ని సీట్లతో ఈ యొక్క సీ ప్లేన్ ను ప్రారంభిస్తున్నారు అసలు ఈ సీ ప్లేన్ కి సంబంధించి అసలు ఏంటి సార్ ప్రస్తుతానికి రెండు సీ ప్లేన్ ప్రవేశపెడుతున్నారండి ఒకటి 8 సీటర్ ఒకటి 15 సీటర్ ఈ రెండు ట్రయల్ అయిన తర్వాత ట్రయల్ రన్ సక్సెస్ అయితే వీటిని కంటిన్యూటీగా శ్రీశైలం ఇక్కడి నుంచి అమరావతి డైలీ వీటిని ఉపయోగించాలనేటువంటి ప్రభుత్వ ఉద్దేశం అండి ఈ నెల 9వ తేదీన సీఎం చంద్రబాబు అయితే ఈ సీ ప్లేన్లను ప్రారంభించనున్నారు ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం ఇది కంటిన్యూషన్గా కూడా కొనసాగే విధంగా ప్రభుత్వం అయితే అన్ని చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కెమెరామ్యాన్ సురేష్తో శివకుమార్ విజయవాడ పొన్నమ్మ ఘాట్ నుంచి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ సీ ప్లేన్ ప్రయోగం చేస్తున్నాయి ప్రయోగం విజయవంతమయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు అధికారులు